మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో నూతన సీఎంఆర్ మెడికల్ కాలేజీను మంత్రి హరీష్ రావు, మంత్రులు మల్లారెడ్డి, మహేందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తుందని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో 50% సీట్లను పేద విద్యార్థులకు కేటాయిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తమ ఆసుపత్రుల్లో పేదవారి కోసం అనేక రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాలేజీల్లో కూడా 50% సీట్లు ప్రభుత్వమే పేద విద్యార్థులకు ఈరోజు సీట్లు కేటాయించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఒకనాడు 2,850 MBBS సీట్లు ఉంటాయి. ఈరోజు ప్రతి సంవత్సరం 10,000 మంది డాక్టర్లను తెలంగాణ రాష్ట్రం తయారు చేస్తా ఉంది. అంటే 4 రెట్లు మెడికల్ కాలేజీ సీట్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆనాడు 2,850 సీట్లు ఉంటాయి, ఇవాళ 10,000 MBBS సీట్లు తెలంగాణ రాష్ట్రంలో వచ్చాయి. ఈ రకంగా వైద్య విద్యతో పాటు పేదలకు వైద్యం కూడా అందుబాటులోకి తెచ్చేవడం జరిగింది. మరి ఈరోజు గతంలో రష్యా, ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పైన్, ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి పిల్లలు MBBS చదివే పరిస్థితి ఉంటే, ఈరోజు మన పిల్లలు మన తెలంగాణలోనే తమ తమ జిల్లాల్లో ఇలా MBBS చదివేటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఈ రకంగా వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు హైదరాబాద్తో సహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తేవడం వల్ల పేదలకు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇవాళ సీఎంఆర్ మెడికల్ కాలేజ్ను, కొత్త మెడికల్ కాలేజ్ని ఇవాళ హైదరాబాద్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ఈరోజు పేదలకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందిస్తూ ఉన్నాం. పేద విద్యార్థులకు 50% సీట్లు ప్రభుత్వ ఫీజుతోనే సీట్లు ఇప్పించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇవాళ హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలు రావడంతో టెర్షరీ కేర్ మీద హైదరాబాద్ లోడ్ తగ్గి పేదలకు ఆయా జిల్లాల్లోనే మరి వైద్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఒక హాస్పిటల్ అంటే, ఒక మెడికల్ కాలేజ్ అంటే దాదాపు 500 పడకల ఆసుపత్రి అక్కడ ప్రజలకు అందుబాటులోకి వస్తూ ఉంటుంది. సో ఈ రకంగా సీఎంఆర్ మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రారంభం కావడం చాలా సంతోషం. యాజమాన్యానికి, సిబ్బందికి, అందరికీ నా శుభాకాంక్షలు. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రారంభించబోతున్నాం. ఇక్కడ చూస్తే ఒక మా ఫ్యామిలీ 4 మెడికల్ కాలేజ్ పేదలందరికీ కూడా డబ్బుల కోసం పెడతలేము వైద్య కళాశాలలు. మేము డబ్బుల కోసం పేషెంట్ కానీ డబ్బులు తీసుకొని పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తలేము. పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా మేము ఉచితంగా చేస్తున్నాము. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్, కార్పొరేట్ వైద్యము పేదలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత ఎందుకంటే కళ్ళకు మేడ్చల్ పెట్టాం. ఇలా మెడికల్ కాలేజ్ అరుంధతి హాస్పిటల్ తుందిగల్లో పెట్టాం. అక్కడే సూరారంలో మల్లారెడ్డి హాస్పిటల్స్ ఉన్నాయి, 2 మెడికల్ కాలేజ్ ఆడ, అరుంధతి హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఆడ తుందిగల్ల. ఇక్కడ సీఎంఆర్ ఇలా మెడ్చల్ ఇట్లా 4 ప్రజాసేవలే పేదల పెద్ద పెద్ద మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, యూనివర్సిటీలు పెట్టి మంచి మంచి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నాం, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నాం, వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేస్తున్నాం. కానీ పెద్ద ఎత్తున ఈరోజు మెడికల్ కాలేజ్ పెట్టినాం, 150 సీట్లు వచ్చినాయి. ఇందులో 50 సీట్లు ఏం రేటుకి ఇస్తాం కుర్తా? గవర్నమెంట్ కౌన్సిలింగ్ చేస్తుంది. ప్రతి సీటు కూడా కౌన్సిలింగ్ గవర్నమెంటే చేస్తుంది. ఏబీసీ 3 మోడల్ ఉన్నాయి. ఏ కేటగిరీలో 60,000 రూపాయలు ఒక స్కూల్ స్టూడెంట్ పెట్టినంత ఫీజులే డాక్టర్లు తయారు చేస్తారు. 50% సీట్లు 60,000 ఫీజు. అట్లా ఏబీసీ 3 కేటగిరీల ప్రకారం గవర్నమెంటే కౌన్సిలింగ్ చేస్తుంది. గవర్నమెంట్ పంపించిన స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా ప్రపంచం తగ్గట్టుగా వాళ్ళకి సీటుగా ఉండిన విశ్వాసం ఉన్నది. షూటింగ్లా టీమ్లా గోల్డ్ మెడల్ తెచ్చింది, సిల్వర్ తెచ్చింది ఆమె ఇండిపెండెంట్. అట్లా ప్రతి ఒక్క విద్యార్థిని ప్రపంచం ఒక క్రీడలను కానీ, ఒక విద్యలో కానీ, ఒక వైద్యలో కానీ, ఇప్పుడు మా దగ్గర చదువుకున్న ఇంజనీర్లు పెద్ద పెద్ద ప్రపంచంలో ఒక హెచ్ఆర్ కానీ పెద్ద పెద్ద కంపెనీలలో జాయిన్ అవుతున్నారు, మంచి ఐటీ కంపెనీలు పెడుతున్నారు. పెద్ద పెద్ద లక్షల మందిని పంపించిన అమెరికా కానీ, ప్రపంచం అంతా హైటెక్ సిటీలు కానీ. ఇలా మన కేటీఆర్ గారు మన హైదరాబాద్ ఒక అమెజాన్, గూగుల్, ఫేస్బుక్
ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు తెచ్చి ఒకనాడు బెంగళూరు అనుకుంటుంది మైటీ అంటే, కానీ ఈరోజు బెంగళూరు మించిన ప్రపంచంలోనే, ప్రపంచం తర్వాత అమెరికా తర్వాత ఐటీ కంపెనీలలో 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే అది మన హైదరాబాద్లో చేస్తుంది. ఇవన్నీ కూడా మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ ఇన్ని జిల్లాకు వైద్య కళాశాల చేసిన ఘనత కూడా మన కేసీఆర్ గారు మన హరీష్ అండి. కాబట్టి అందరం కూడా మా జీవితం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పేదలకే సేవ చేస్తున్నా, ప్రజలకే అంకితం నా జీవితం. నాకు వేరే ఆలోచన లేదు. నాది 70 సంవత్సరాలు దాటినా నాకు ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి పేదలకు సేవ అందిస్తున్నా అంటే నా అదృష్టం భగవంతుడు నాకు అందించింది. అన్ని రకాల అందించింది, ఒకటే బాధ్యత ఉన్నది ప్రజలకు సేవ చేసేది. రోజు నాకు మిగతా ఉన్నంత కాలం నాది ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకే నాకు అంకితం. ప్రజలకు, పేద ప్రజలకు మంచి వైద్యం అందియాలి, మంచి ఇంజనీర్.